హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2023 తైవాన్లో రిలీజ్ అయిన ది అబాండెండ్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ లైన్ ఏంటంటే, న్యూ ఇయర్ రోజు చనిపోదాం అనుకున్న ఒక పోలీస్ ఆఫీసర్కి అనుకోకుండా ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఎవరు చంపుంటారు అని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఇంకో అమ్మాయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళని చంపుతున్న ఆ కిల్లర్ ఎవరు? మంచి మంచి ట్విస్టులతో స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నేను 100% గ్యారంటీగా చెప్తున్నా, కిల్లర్ ఎవరనేది మీరు చివరి వరకు కనిపెట్టలేరు. అంత గ్రిప్పింగ్గా ఉంటుంది స్టోరీ. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఎవరో ఒక అమ్మాయి బందీగా ఉన్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఒక ట్యాక్సీ, మళ్ళీ కట్ చేస్తే కొన్ని క్యాండిల్స్ అండ్ ఒక రూమ్ని చూపిస్తారు. ఆ రూమ్లోనే ఆ అమ్మాయి బందీగా ఉంటుంది. అప్పుడే ఆ రూమ్లోకి ఎవరో వస్తారు. కట్ చేస్తే 5 డేస్ బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే సిటీకి బాగా దూరంగా కారులో ఒక లేడీ దిగాలుగా కూర్చొని ఉంటుంది. ఆమె ఒక గన్ తీసుకొని తనని తను షూట్ చేసుకుని చనిపోవాలి అనుకుంటుంది. అంతలో సడన్గా ఇంకో అమ్మాయి ఎవరో వచ్చి ఆమె కారు అద్దంకి తగులుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ముందుకు వెళ్తుంది. ఆమెతో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు పరిగెడతారు. వెంటనే కారులో ఉన్న లేడీ కారు దిగి పరిగెట్టిన అమ్మాయి కోసం అక్కడంతా వెతుకుతుంది. కానీ అక్కడ ఆ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి డెడ్ బాడీ ఈ లేడీకి కనిపిస్తుంది. చూడడానికి ఆ అమ్మాయి ఏదో యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా కనిపిస్తుంది. వెంటనే ఈమె పోలీసులకి కాల్ చేసి ఈ విషయం చెప్తుంది. ఈ లేడీయే ఈ కథలో హీరోయిన్. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్. ఆమె పేరు ఊజీ. కాసేపటి తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. నువ్వు వెకేషన్లో ఉండాలి కదా, ఇక్కడెందుకు ఉన్నావు అని పోలీస్ హెడ్ ఊజీని అడుగుతాడు. ఇక్కడ నుంచి చూస్తే సిటీలో జరిగే ఫైర్ వర్క్స్ అందంగా కనిపిస్తాయి, అందుకే ఇక్కడికి వచ్చా అని ఊజీ చెప్తుంది. ఎందుకే ఏం జరిగింది అని పోలీస్ హెడ్ అడుగుతాడు. కొంతమంది పిల్లలు దేన్నో చూసి భయపడి ఇక్కడి నుంచి పరిగెట్టడం గమనించా. ఏం జరిగిందా అని చూస్తే, నాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. సో వాళ్ళు ఈ డెడ్ బాడీని చూసి పరిగెట్టారని అర్థమైంది అని ఊజీ పోలీస్ హెడ్కి చెప్తుంది. అవునా, వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారే, ఎవరో ఒక లేడీ గన్ పట్టుకుని కారులో కూర్చొని ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందని చెప్పారు. నువ్వు వెకేషన్కి వచ్చావా లేదా చనిపోవడానికి వచ్చావా అని ఆ పోలీస్ హెడ్ ఊజీని తిట్టి ఆమె కారులో కూర్చుంటాడు. ఇది నా కార్, మీరెందుకు కార్ ఎక్కారు అని ఊజీ అడుగుతుంది. కరెక్ట్గా మాట్లాడితే ఇది నీ బాయ్ ఫ్రెండ్ యాంగ్ కార్, అసలు ఏ యాదవ్ నీకు గన్ ఇచ్చాడు అని పోలీస్ హెడ్ అడుగుతాడు. మర్చిపోయారా, అసలే మనకి స్టాఫ్ తక్కువ, అందుకే నేను డ్యూటీ చేస్తున్నా అని ఊజీ అంటుంది. అవునా, అయితే ఆ గన్ నాకు ఇచ్చేసి నువ్వు రేపటి నుంచి డ్యూటీ చేయి. అసలే మనలో ఒకరిని కోల్పోయాను, ఇంకొకరిని కోల్పోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్న మెంటల్ స్టేట్లో నీ దగ్గర గన్ ఉండడం మంచిది కాదు, నాకు ఇచ్చేయి, వీలైతే ఈ కార్ వాడడం మాని అని చెప్పి పోలీస్ హెడ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరోయిన్ ఊజీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అదే కారులో గన్తో షూట్ చేసుకుని చనిపోయినట్టుగా మనకి చూపిస్తారు. కానీ అది ఎందుకన్నది మనకు తెలియదు. అందుకే ఊజీ ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోయిన ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ రోజు ఊజీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నా, మీరు ఇంకా అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని ఊజీ హెడ్ని అడుగుతుంది. చేస్తాలే, కంగారేముంది, ఇదిగో ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది, తనని నీ దగ్గర కొద్ది రోజులు అసిస్టెంట్గా పెట్టుకో, వర్క్ నేర్చుకుంటుంది, తన పేరు వి అని ఆ హెడ్ చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ నేను చేయలేను, నన్ను వదిలేయండి అని ఊజీ అంటుంది. మన చీఫ్కి కొద్ది రోజుల్లో ప్రమోషన్ రాబోతుంది, అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని నాకు చెప్పారు. సో అప్పటి వరకు నువ్వు ఈ అమ్మాయికి హెల్ప్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం అని హెడ్ చెప్తాడు. ఊజీ తన బాయ్ ఫ్రెండ్ యాంగ్ కార్కి కన్నం పడ్డ ప్లాస్టర్ వేసి మరీ అంటిస్తుంది, కానీ ఆ కార్ని రిపేర్ చేయించుకోదు, ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆ కారులోనే చనిపోయాడు కాబట్టి. నెక్స్ట్ సీన్లో షాంగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. వాడు కూడా ఒక అమ్మాయిని తెలుసుకొని బాధపడతాడు. షాంగ్ ఇల్లీగల్గా ఆ కంట్రీకి వచ్చి వర్క్ చేసుకుంటున్నవాడు. అతనికి ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది. ఏరా, నా కారు వాడుకుంటే నాకు ఆ విషయం తెలియదనుకున్నావా? నువ్వు నా కారు నడిపి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు పోలీసులకి నా కారు దొరికింది, నాకు తెలియకుండా నా కారు ఎందుకు వాడేవరా అని షాంగ్ని తన ఫ్రెండ్ హువాంగ్ వచ్చి అడుగుతాడు. నేను కారు డ్రైవ్ చేయలేదని చెప్పాను కదా, ఇంక నన్ను వదిలే, నాకు పని ఉంది అని చెప్పి షాంగ్ సరుకులు వేయడానికి వెళ్ళిపోతాడు. అక్కడున్న తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా వాళ్ళు షాంగ్ గర్ల్ ఫ్రెండ్ వారి గురించి అడుగుతారు. వారి ఎక్కడుందో తెలిసిందా అని. లేదు, ఎక్కడుందో నాకు తెలియదు అని షాంగ్ చెప్తాడు. ఇల్లీగల్గా వేరే దేశాల నుంచి వచ్చి మనల్ని లవ్ చేస్తున్నారంటే మనం వాళ్ళని నమ్మకూడదు, ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు లవ్ చేస్తారంతే అని చెప్పి షాంగ్ ఫ్రెండ్ అంటాడు. కట్ చేస్తే ఊజీకి దొరికిన లేడీ డెడ్ బాడీని ఫారెన్సిక్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆమె చేతికున్న రింగ్ ఫింగర్ కట్ అయిపోయి ఉంటుంది. ఆమె కాలి దగ్గర అలాగే చేతుల దగ్గర సంఖ్యలతో బంధించిన గుర్తులు ఉంటాయి. ఆమె బాడీ వెనక థాయ్ లాంగ్వేజ్లో ఏదో టాటూ ఉంటుంది. బహుశా ఈమె థాయ్ నుంచి వచ్చిన వర్కర్ అయి ఉండొచ్చు అని ఫారెన్సిక్ డాక్టర్ చెప్తారు. తర్వాత ఆమె బాడీని కట్ చేసి చూస్తే విచిత్రంగా ఆమె బాడీలో హార్ట్ ఉండదు. ఆ తర్వాత ఇంకొన్ని టెస్టులు చేస్తారు. ఈ లేడీ కార్బన్ మోనాక్సైడ్ అనే పాయిజనస్ గ్యాస్ పీల్చడం వల్ల చనిపోయింది అని డాక్టర్ చెప్తారు. కానీ ఆ గ్యాస్ పీలిస్తే బాడీ రెడ్డిష్గా అయిపోతుంది కదా అని ఊజీ అసిస్టెంట్ అయిన వి అడుగుతుంది. లేదు, అలా జరగాలి అంటే బాడీలో బ్లడ్ ఉండాలి,
హంతకుడు ఆమె మెడ దగ్గర గాయం చేసి ఆమె బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోయేలా చేశాడు. ఎందుకంటే వాడు ఆమె బాడీలో నుంచి హార్ట్ తీసేటప్పుడు వాడికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ హార్ట్ క్లియర్గా కనిపించడం కోసమే అలా చేశాడు అని ఆ డాక్టర్ చెప్తాడు. రింగ్ ఫింగర్ అండ్ హార్ట్ మాత్రమే ఎందుకు కట్ చేసి తీసుకున్నాడు అని ఓజీ అడుగుతుంది. ఏమో నాకు దాని గురించి అంత క్లారిటీ లేదు కానీ, బట్ ఒక విషయం చెప్తా, జనాల్లో ఒక నమ్మకం ఉన్నది, అదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ నుంచి హార్ట్ వరకు డైరెక్ట్గా బ్లడ్ ఫ్లో అవుతుందని. అందుకే ఆ రింగ్ ఫింగర్ హార్ట్కి కనెక్ట్ అవుతుంది అని నమ్ముతారు కాబట్టి వెడ్డింగ్ రింగ్ ఆ ఫింగర్కి తొడుగుతారు. ఆ హంతకుడు ఎవరో కానీ బాగా ఎమోషనల్గా హర్ట్ అయినట్టున్నాడు అని డాక్టర్ చెప్తాడు. ఆ రోజు నైట్ షాంగ్ ఇంటికి వస్తే అక్కడ ఒక లేడీ షాంగ్ ఇంటి దగ్గర డోర్ కొడుతూ ఉంటుంది. ఓకే, ఈమె ఇక్కడికి ఇల్లీగల్గా వర్క్ చేయడం కోసం వచ్చిందనమాట అని షాంగ్కి అర్థమవుతుంది. ఏ ఊరు నుంచి వచ్చావు అని షాంగ్ ఆమెను అడుగుతాడు. తాయి నుంచి వచ్చా అని ఆమె చెప్తుంది. రేపు నీకు ఫేక్ ఐడి క్రియేట్ చేస్తా, దానికి కొంచెం ఖర్చు అవుతుంది, మనీ రెడీ చేసుకో, అలాగే ఈ రూమ్కి 200, ఈ రోజుకైతే ఫ్రీ, హ్యాపీగా నిద్రపో అని షాంగ్ అంటాడు. వారి ఎక్కడుంది అని ఆమె షాంగ్ని అడుగుతుంది. అది విని షాంగ్ షాక్ అవుతాడు. నా పేరు సైపిన్, నేను వారి సిస్టర్ని, మా అక్క ఎక్కడుంది, లాస్ట్ వీక్ నుంచి ఆమె నాతో కాంటాక్ట్లో లేదు, ఆమె బర్త్డే కూడా జరుపుకోలేదు, మాకు మనీ పంపించలేదు, అసలు ఆమె ఎక్కడుంది అని సైపిన్ షాంగ్ని అడుగుతుంది. ఇప్పుడు జాబ్ నీకు కావాలా మీ అక్కకు కావాలా అని షాంగ్ అడుగుతాడు. మా అక్క నీతో ఏం మాట్లాడలేదా అని సైపిన్ అడుగుతుంది. మీ అక్కకి నాకు బ్రేకప్ అయింది, నేను ఆమెతో మాట్లాడట్లేదు, ఈ విషయం మీ అక్క నీకు చెప్పలేదా అని షాంగ్ అడుగుతాడు. మా అక్కని నువ్వు సిన్సియర్గా లవ్ చేయలేదు, నువ్వెప్పుడు ఆమె ఫీలింగ్స్ని పట్టించుకోలేదు, అయినా సరే మా అక్క నిన్ను ఇష్టపడింది తెలుసా అని సైపిన్ చెప్తుంది. మీ అక్క నాకు తెలియకుండా మ్యాన్కాంగ్ అనే వ్యక్తితో తిరిగేది, ఆ విషయం నీకు తెలుసా, వాడికి మీ అక్క అంటే ఇష్టం, అలాగే మీ అక్క తిరిగి వచ్చాక అడుగుదాం మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో అని, ఓకేనా అని షాంగ్ కోపం కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడతాడు. అసలు యాక్చువల్గా నేనే మా అక్కకి చెప్పా నీతో బ్రేకప్ చేసుకోమని అని సైపిన్ అంటుంది. అవునా, నాకే బొక్కెట్టి మళ్ళీ నన్నే హెల్ప్ అడగడానికి వచ్చావా, సూపర్ అని చెప్పి షాంగ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీస్ ఆఫీసర్ ఊజీ ఆమెకి ఇల్లున్నా సరే ఆ కారులోనే పడుకుంటుంది, ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు కదా, ఆమె ఆ డిప్రెషన్ని అలా క్యారీ చేస్తుందన్నమాట. ఆ రోజు నైట్ పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమనంటే పోలీసులకి దొరికిన ఆ లేడీ డెడ్ బాడీ వారిదని, వారి షాంగ్ గర్ల్ ఫ్రెండ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ పోలీస్ హెడ్ ఊజీ దగ్గరికి వెళ్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా, ఇంకా ఈ కారులోనే పడుకొని ఉంటావా అని హెడ్ ఊజీని తిడతాడు. చనిపోయిన లేడీ పేరు వారి అంట అని ఆ కాల్ రికార్డింగ్ని ఊజీకి వినిపిస్తాడు. ఈ కాల్ని ఎవరో మైగ్రెంట్ వర్కర్ చేశాడని తెలిసింది, దీని గురించి ఆలోచించు అని పోలీస్ హెడ్ ఊజీకి చెప్తాడు. నేను దేని గురించి ఆలోచించను, ఆలోచిస్తే నా బాయ్ ఫ్రెండ్ చనిపోయే టైంలో నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఆలోచించుకోవాలి, కాబట్టి నేను దేని గురించి ఆలోచించాలనుకోవట్లేదు అని ఊజీ చెప్తుంది. అదే టైంలో ఒక ఫోన్ బూత్ దగ్గర ఏదో రెడ్ బాక్స్ ఉంది, అందులో ఏమైనా బాంబు ఉందేమోనని హెడ్కి సమాచారం రావడంతో వాళ్ళు అక్కడికి వెళ్తారు. మరొక పక్క వారి సిస్టర్ సైపిన్ వాళ్ళ అక్క గురించి షాంగ్ ఫ్రెండ్ హువాంగ్ని అడుగుతుంది. హువాంగ్ ఒక టాక్సీ డ్రైవర్. మీ అక్క గురించి నాకు తెలుసు, మీలాగే మైగ్రెంట్ వర్కర్స్ అందరూ నా టాక్సీ ఎక్కుతారు, నేను వాళ్ళందరికీ బాగా తెలుసు అని హువాంగ్ చెప్తాడు. బాంబ్ స్క్వాడ్ వచ్చి ఆ రెడ్ బాక్స్ని చెక్ చేయగా అందులో బాంబు ఉండదు. మరొక పక్క షాంగ్ సైపిన్కి ఫేక్ ఐడి క్రియేట్ చేయడం కోసం ఫోటో స్టూడియోకి తీసుకువెళ్తాడు. ఓ అమ్మాయి కొంచెం నవ్వమ్మా, ఫోటో సరిగ్గా పడాలి కదా అని ఆ ఫోటోగ్రాఫర్ అంటాడు. అయినా సైపిన్ వాళ్ళ అక్క వారి గురించి ఆలోచిస్తూ ముఖం దిగాలుగా పెట్టుకుంటుంది. షాంగ్, మనం క్రియేట్ చేసేదే ఫేక్ ఐడీలు, అది కొంచెం నమ్మేలా ఉండాలి కదయ్యా, ఈ అమ్మాయిని కొంచెం నవ్వమని చెప్పు అని ఆ ఫోటోగ్రాఫర్ అంటాడు. మొత్తానికి ఆ ఫోటోగ్రాఫర్ ఏదోటి చేసి సైపిన్ని నవ్వించి ఫోటో తీస్తాడు. పోలీసులకి ఆ రెడ్ బాక్స్లో సంకెళ్ళు అవి కనిపిస్తాయి. ఫారెన్సిక్ వాళ్ళకి ఆ బాక్స్ పైన ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ కనిపించిందంట. అది ఇన్వెస్టిగేట్ చేయగా మ్యాన్కాంగ్ అనే మైగ్రెంట్ వర్కర్ దాన్ని తెలిసింది అని ఊజీ అసిస్టెంట్ వి చెప్తుంది. చనిపోయింది వారి అనే మైగ్రెంట్ వర్కర్ కదా, ఈ ఫోటోలో వారితో ఉందెవరు అని ఊజీ అడుగుతుంది. ఆమె పేరు సైపిన్, వారి సిస్టర్ అంట, ఆమె కూడా మైగ్రెంట్ వర్కరే అని వి చెప్తుంది. ఈ సంఖ్యలతోనే బహుశా హంతకుడు ఆమె చేతుల్ని కాలుని బంధించి ఉండాలి అని వి అంటుంది. కానీ ఫోటోలో ఈ హ్యాండ్ కఫ్స్ కట్ అయినట్టున్నాయి అని ఊజీ అడుగుతుంది. అవును కదా, కిల్లర్ ఎందుకని ఆ హ్యాండ్ కఫ్స్ని కట్ చేసి ఉంటాడు, అది మనకెందుకు చూపించాడు, అసలు ఏం అర్థం కావట్లేదు అని వి అంటుంది. మనకి క్లూ ఇచ్చిన ఈ మ్యాన్కాంగే కిల్లరా, ఒకవేళ కిల్లర్ అయితే మనకెందుకు క్లూ ఇస్తాడు, వీడేదో మనకు చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఫస్ట్ నుంచి చూద్దాం. వారిని కిల్లర్ ఈ హ్యాండ్ కఫ్స్తో బంధించాడు, ఆమె చేతి వేలిని కట్ చేశాడు, తర్వాత ఆమె బాడీలో ఉన్న బ్లడ్ని తీసేసి హార్ట్ని పీకేశాడు. ఈ పని కిల్లర్ చేశాడు. మనకి దొరికిన వారి డెడ్ బాడీ ఒక రివర్ దగ్గర దొరికింది. ఆమె చేతికి అప్పుడు హ్యాండ్ కఫ్స్ లేవు, అంటే అవి ఎవరో కట్ చేశారు. ఇప్పుడు ఆ కట్ అయిపోయిన ఆ హ్యాండ్ కఫ్స్ని మ్యాన్కాంగ్ మనకు పంపించాడు. అంటే ఇప్పుడు మ్యాన్కాంగ్ కిల్లర్ అనుకోవాలా, లేదా ఒకవేళ కిల్లర్ వేరు మ్యాన్కాంగ్ వేరు అయితే అసలు వారి గురించి మ్యాన్కాంగ్కి ఎలా తెలుసు, అండ్ అలాగే వారి హ్యాండ్ కఫ్స్ని మ్యాన్కాంగ్ ఎందుకు కట్ చేశాడు, సో మ్యాన్కాంగ్కి వారి గురించి ఏదో తెలుసు.
ముందు మ్యాన్కాంగ్ కాల్ రికార్డ్స్ చెక్ చేయి అని ఊజీ తన అసిస్టెంట్ వీకి చెప్తుంది. మరొక పక్క సైపిన్కి ఎవరో కాల్ చేస్తారు. వాళ్ళ వాయిస్ ఏదో రోబోటిక్ వాయిస్ లా ఉంటుంది. నేను మీ సిస్టర్ ఫ్రెండ్ని, నా పేరు యతి. మీ సిస్టర్ ఏదో ప్రాబ్లం లో ఉంది, అందుకే ఆమె మీతో కాంటాక్ట్ అవ్వట్లేదు. మీరు మీ బర్త్డే రోజు ఈ నంబర్ కి కాల్ చేయండి, అప్పుడు మీ దగ్గరికి ఒక టాక్సీ వస్తుంది. ఆ టాక్సీ ఎక్కితే మీరు మీ అక్కని చేరుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి, మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని నమ్మద్దు అని చెప్పి కాల్ పెట్టేస్తారు. దాంతో సాయిపేన్కి షాంగ్ పైన అనుమానం వస్తుంది. నువ్వు నాకు వర్క్ ఇప్పిస్తా అన్నావు, మా సిస్టర్ కోసం వెతుకుతా అని చెప్పావు, నేను వచ్చి ఇన్ని రోజులయ్యింది ఏ పని జరగట్లేదు అని సైపెన్ షాంగ్ని అడుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నా అనుకుంటున్నావా, నేను నీ పని మీదే ఉన్నా, కంగారు పడకవు అని షాంగ్ చెప్తాడు. కాల్ రికార్డ్స్ చెక్ చేసావా అని ఊజీ తన అసిస్టెంట్ వీని అడుగుతుంది. చేశా, వారీ ఫోన్ నుంచి లాస్ట్గా ఒక కాల్ వెళ్ళింది 4 డేస్ బ్యాక్, కానీ అప్పటికే వారీ చనిపోయింది. మరి ఆమె ఫోన్ని ఎవరు యూజ్ చేశారో, నేనైతే ఈ మ్యాన్కాంగ్ అనుకుంటున్నా. యతి అన్న అమ్మాయికి వారి ఫోన్ నుంచి కాల్ వెళ్ళింది. ఆ యతి కూడా మైగ్రెంట్ వర్కరే అండ్ ఆమె కూడా మిస్ అయింది. యతి ఫోన్ నుంచి చివరగా సైపెన్కి కాల్ వెళ్ళింది, వీళ్ళందరికీ ఉన్న కనెక్షన్ ఏంటో అర్థం కావట్లేదు అని వి అంటుంది. దాంతో ఊజీ వీళ్ళందరి గురించి ఆలోచిస్తుంది. వీళ్ళందరికీ కనెక్షన్ ఉంది, చనిపోయిన వారి అండ్ ఆమె సిస్టర్ సైపెన్, మిస్ అయిన ఆ అమ్మాయి యతి, మనకి క్లూ ఇచ్చిన ఈ మ్యాన్కాంగ్, వీళ్ళందరూ కూడా మైగ్రెంట్ వర్కర్సే అండ్ వీళ్ళందరూ కాల్ రికార్డ్స్ని చెక్ చేస్తే వీళ్ళు షాంగ్ అనే వ్యక్తితో రెగ్యులర్గా టచ్లో ఉన్నారని తెలిసింది. సో ఈ షాంగే ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ హెల్ప్ చేసి ఇక్కడ వర్క్ ఇప్పిస్తున్నాడన్నమాట. వాడిని పట్టుకుంటే అన్ని నిజాలు తెలుస్తాయి, బహుశా వాడే కిల్లర్ అయ్యి ఉండొచ్చు కూడా, మనం ఇప్పుడు వాడి దగ్గరికే వెళ్ళాలి అని ఊజీ చెప్తుంది. ఊజీ వాళ్ళు షాంగ్ని కలుసుకొని వారి గురించి అడుగుతారు. ఆమెతో నేను ఇప్పుడు టచ్లో లేను అని షాంగ్ చెప్తాడు. సరే అయితే మాకు ఒక డెడ్ బాడీ దొరికింది, అది వారిదని మేము అనుకుంటున్నాం. ఆమె హ్యాండ్ అండ్ షోల్డర్ పై ఉన్న టాటూస్ చూసి ఆ డెడ్ బాడీ వారిదో కాదో చెప్పు అని ఊజీ చెప్తుంది. షాంగ్ వారి డెడ్ బాడీని చూసి కాసేపు అలా షాక్లో ఉండిపోతాడు, ఎందుకంటే వారి చనిపోయిందన్న విషయం ఇప్పటి వరకు షాంగ్కి తెలియదు కదా అందుకని. తర్వాత షాంగ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే అక్కడొకడు షాంగ్ని ఇరిటేట్ చేస్తాడు. అసలే బాధలో ఉన్న షాంగ్ కోపంతో వాడిని చెతకొడతాడు. పోలీసులు షాంగ్ని ఆపుతారు. మీరు చెప్పినట్టుగా వాడిని ఇరిటేట్ చేయమన్నారు, చేశా, చూసారా వాడు నన్ను ఎలా కొట్టాడో, వీడికి కోపం వస్తే ఎవరినైనా అలాగే కొడతాడనమాట, వీడే హంతకుడై ఉండొచ్చు అని అతను చెప్తాడు. అతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. వారి చనిపోవడంతో షాంగ్ ఏడుస్తూ ఉంటాడు. చూసారా అరగంట నుంచి ఏడుస్తున్నాడు, వీడు చాలామంది యాక్టర్లో ఉన్నాడు, అసలు నమ్మకండి వీడి, వాడే హంతకుడై ఉండొచ్చు అని ఆ పోలీస్ ఆఫీసర్ ఊజీ వాళ్ళతో అంటాడు. తర్వాత ఊజీ షాంగ్ని ఇంటరాగేట్ చేస్తుంది. పెళ్లి విషయంలో వారికి నాకు గొడవైంది, December 20 తర్వాత ఆమె నా ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసింది, 25th కాల్ చేసి నాతో బ్రేకప్ అంది. ఆ తర్వాత నేను వారిని కలవని కూడా కలవలేదు, డైరెక్ట్గా ఇప్పుడే ఆమె డెడ్ బాడీని చూస్తున్నా, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని షాంగ్ మళ్ళీ బాధపడతాడు. నీకు వీళ్ళల్లో ఎవరైనా తెలుసా అని చెప్పి మాన్కాంగ్, సైపిన్, యతి వాళ్ళ ఫొటోస్ని చూపిస్తుంది ఊజీ. వీళ్ళెవరో నాకు తెలియదు అని షాంగ్ అబద్ధం చెప్తాడు. కాసేపటి తర్వాత షాంగ్ ఇంటికి వచ్చి సైపిన్కి కొంత డబ్బది ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఎందుకు వెళ్ళిపోవాలి, నాకు జాబ్ ఇప్పిస్తానన్నావు, అసలు మా అక్క ఎక్కడుంది అని సైపిన్ అడుగుతుంది. అవన్నీ తర్వాత, నువ్వు ఇప్పుడు మీ అక్కని కలవలేవు, మా ఫ్రెండ్ హువాంగ్ నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు, నువ్వు ఇంకేం మాట్లాడకుండా అతను టాక్సీ ఎక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని షాంగ్ చెప్తాడు. సరే వెళ్తా అని చెప్పి సాయిపిన్ కోపంతో ఒక రాడ్ని తీసుకుని హువాంగ్ టాక్సీ డోర్ దగ్గర కొట్టి టాక్సీ ఎక్కుతుంది. ఇదంతా అక్కడే కారులో ఉన్న ఊజీ వాళ్ళు గమనిస్తారు. ఊజీ వాళ్ళు కావాలనే షాంగ్ని వదిలేశారు, ఎందుకంటే అతని ద్వారా మిగిలిన వాళ్ళని పట్టుకుందామని. తర్వాత షాంగ్ని ఊజీ వాళ్ళు కారులో ఫాలో చేస్తారు. షాంగ్ మాన్కాంగ్ దగ్గరికి వెళ్తాడు. షాంగ్ని చూసిన మాన్కాంగ్, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. షాంగ్ తనెవరో చెప్పి వారి గురించి అడుగుతాడు. నన్ను క్షమించు, నాకేం తెలియదు, నేను వారిని చంపలేదు అని మ్యాన్కాంగ్ చెప్తాడు. మరి పోలీసుల దగ్గర నీ ఫోటో ఎందుకుంది అని షాంగ్ అడుగుతాడు. షాంగ్ని ఫాలో చేసిన ఊజీ తన అసిస్టెంట్ గన్ తీసుకొని షాంగ్ వచ్చిన ఇంటికి వస్తుంది. అప్పుడే మ్యాన్కాంగ్ పరిగెడుతూ బయటకు వస్తాడు. ఊజీ అండ్ తన అసిస్టెంట్ వి అండ్ షాంగ్ ముగ్గురు మ్యాన్కాంగ్ వెంట పడి మ్యాన్కాంగ్ని పట్టుకుంటారు. వెళ్ళి వాడికి సంకెళ్ళు వేయి అని ఊజీ వీకి చెప్పడంతో వి వచ్చి షాంగ్కి సంకెళ్ళు వేస్తుంది. నాకు కాదహ మ్యాన్కాంగ్కి వేయమన్నది అని చెప్పి షాంగ్ అంటాడు. అయితే అదే టైంలో షాంగ్ చేతికి సంకెళ్ళు ఉండడంతో మ్యాన్కాంగ్ అక్కడి నుంచి తప్పించుకొని ఊజీ చేతిలో ఉన్న గన్ తీసుకుంటాడు. మ్యాన్కాంగ్, గన్ కింద పడే, మేము నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, నీ హెల్ప్ అడగడానికి వచ్చాం అని ఊజీ చెప్తుంది. నేను వారిని చంపలేదు, నన్ను నమ్మండి ప్లీజ్ అని చెప్పి మ్యాన్కాంగ్ పిచ్చోడ్లాగా వాడిని వాడు షూట్ చేసుకొని చనిపోతాడు. మ్యాన్కాంగ్ చనిపోవడం చూసి కారులో తన బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ అలాగే షూట్ చేసుకొని చనిపోవడం ఊజీకి గుర్తుకొచ్చి బాధపడుతుంది. తర్వాత పోలీస్ హెడ్ ఇంక ఈ కేసు నుంచి ఊజీని తప్పుకోమని వేరే పోలీస్ ఆఫీసర్కి ఈ కేసు అప్పచెప్తాడు.
మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేసుకోండి, నేనైతే ఈ కేసుని వదిలే సమస్య లేదు అని ఊజీ చెప్తుంది. తర్వాత ఊజీ షాంగ్ దగ్గరికి వెళ్ళి, చనిపోయిన వారి నన్ను కాపాడింది, ఎలాగో తెలుసా, నేను ఆ టైంలో చనిపోదాం అనుకున్నా, కానీ అప్పుడే నాకు రివర్ దగ్గర వారి డెడ్ బాడీ దొరికింది. అక్కడి నుంచి మళ్ళీ నా జీవితం మారింది. అందుకే వారి కేసుని నేనే డీల్ చేద్దామని ఫిక్స్ అయ్యా. నువ్వు మాన్కాంగ్ని అనుమానించే కదా అతనున్న ప్లేస్కి వెళ్ళావు, కానీ తర్వాత మాన్కాంగ్ వారిని చంపలేదు అని చెప్తే నువ్వు మాన్కాంగ్ మాటల్ని ఎందుకు నమ్మావు అని ఊజీ షాంగ్ని అడుగుతుంది. కట్ చేస్తే ఊజీకి తను పాతిపెట్టిన ఒక డెడ్ బాడీని చూపిస్తాడు షాంగ్. ఇదంతా కొన్ని రోజుల క్రితం మొదలైంది. కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ పనిచేసే ఒక ఫ్యాక్టరీ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ 2 రోజుల నుంచి మిస్ అయిన ఒక మైగ్రెంట్ వర్కర్ డెడ్ బాడీ కనిపించింది. ఆమె పేరు యతి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఒక శవం దొరికిందంటే ఆ ఫ్యాక్టరీని మూసేస్తారు, దాంతో అక్కడ పనిచేస్తున్న ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరి ఉద్యోగాలు పోతాయి. అందుకే వాళ్ళు నా హెల్ప్ అడిగారు. దాంతో నేను యతి డెడ్ బాడీని ఇక్కడే పాతిపెట్టాను. నిన్న రాత్రి నేను మాన్కాంగ్ని వారి గురించి అడగ్గా నాకేం తెలియదు, మా ఫ్యాక్టరీకి ఆ డెడ్ బాడీ వచ్చింది. దాంతో మా బాస్ ఆ డెడ్ బాడీని బయట ఎక్కడైనా పడేయని చెప్పాడు, ఎందుకంటే దానివల్ల మా జాబ్స్ పోతాయని. దాంతో నేను కూడా అదే చేశా అని మాన్కాంగ్ చెప్పాడు. సో మాన్కాంగ్ కూడా నేను యతి శవం పాతిపెట్టినట్టుగానే వాడు వారి డెడ్ బాడీని ఆ రివర్ దగ్గర పడేశాడని అప్పుడు నాకు అర్థమైంది. అందుకే వాడు వారిని చంపలేదంటే నేను నమ్మాను. చనిపోయిన వాళ్ళందరికీ నాకు ఏదో కనెక్షన్ ఉంది, అంటే వాళ్ళని చంపిన కిల్లర్కి నాకు కూడా ఏదో కనెక్షన్ ఉండే ఉండాలి అని షాంగ్ చెప్తాడు. మరొక పక్క సైపిన్ షాంగ్ ఫ్రెండ్ హువాంగ్ టాక్సీ ఎక్కి ఎక్కడికో వెళ్ళినట్టుగా మనకు చూపిస్తారు. యతి కాళ్ళకి చేతులకి ఆ హ్యాండ్ కఫ్స్ వేసి ఉంటాయి, అండ్ ఆమె డెడ్ బాడీ లోపల కూడా హార్ట్ ఉండదు, అండ్ ఆమె చేతికి రింగ్ ఫింగర్ కూడా ఉండదు. యతి కాల్ రికార్డ్స్ని చెక్ చేయమని ఊజీ తన అసిస్టెంట్ వికి మెసేజ్ చేస్తుంది. ఊజీని ఈ కేసు నుంచి తీసేయడంతో ఆమె స్టేషన్కి రాదు. వి ఎవరికీ తెలియకుండా ఊజీతో మాట్లాడుతుంది. కొద్ది రోజుల నుంచి యతి ఫోన్ నుంచి ఎవరికో కాల్స్ వెళ్తున్నాయి, ఆమె చనిపోయిన తర్వాత కూడా. బహుశా హంతకుడే ఆమె ఫోన్ వాడుతున్నాడేమో. జనవరి 2న ఒక కాల్ వెళ్ళింది, అలాగే 3 అవర్స్ బ్యాక్ కూడా ఒక కాల్ వెళ్ళింది అని వి చెప్తుంది. జనవరి 1న నేను యతి డెడ్ బాడీని పాతిపెట్టాను, మేబీ డిసెంబర్ 31న ఆమె చనిపోయి ఉండొచ్చు అని షాంగ్ చెప్తాడు. డిసెంబర్ 31 అంటే ఆమె చనిపోయి ఇప్పటికీ 5 డేస్ అయిందా? వారి ఫోన్ మాన్కాంగ్ దగ్గర లేదు, హంతకుడు ఆ ఫోన్ తీసుకున్నాడు. యతి బర్త్డే డిసెంబర్ 31, అదే రోజున ఆమె చనిపోయింది. యతి నంబర్ నుంచి సైపిన్ నంబర్కి కాల్ వెళ్ళింది, సైపిన్ బర్త్డే రేపు, సో హంతకుడు బహుశా రేపు సైపిన్ని చంపడానికి చూస్తున్నాడేమో అని వి చెప్తుంది. అంతలో పోలీస్ హెడ్ రావడంతో వి ఫోన్ పెట్టేస్తుంది. ఊజీకి ఇదంతా ఆలోచించగా కిల్లర్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. ముందుగా కిల్లర్ వారి బర్త్డే రోజు వారిని చంపేసి వారి ఫోన్ నుంచి యతికి కాల్ చేసి ఆమెను కలిశాడు. తర్వాత యతి బర్త్డే రోజు ఆమెను చంపేసి యతి ఫోన్ నుంచి సైపిన్కి కాల్ చేశాడు. రేపు సైపిన్ బర్త్డే కాబట్టి ఆమెను చంపడానికి చూస్తున్నాడు కిల్లర్. సో కిల్లర్కి వీళ్ళందరూ తెలుసు. చంపేసిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ని మీ ఫ్యాక్టరీస్కి పంపిస్తున్నాడు. డెడ్ బాడీస్ కనుక పోలీసులకు దొరికితే మీ మైగ్రెంట్ వర్కర్స్ గురించి పోలీసులకు తెలిసిపోతుందనే మీరు ఆ డెడ్ బాడీస్ని ఎక్కడో దాచేస్తున్నారు, అలా హంతకుడు తప్పించుకుంటున్నాడు, ఇదే వాడి ప్లాన్, ఇప్పుడు సైపిన్ డేంజర్లో ఉంది అని ఊజీ షాంగ్కి చెప్తుంది. షాంగ్ సైపిన్కి కాల్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమెని నీ ఫ్రెండ్తో పంపించావు కదా, ఒకవేళ నీ ఫ్రెండ్ హువాంగే హంతకుడేమో అని ఊజీ అడుగుతుంది. హువాంగే హంతకుడైతే వాడు కార్ కీస్, రూమ్ కీస్ నాకెందుకు ఇస్తాడు అని షాంగ్ అంటాడు. షాంగ్ హువాంగ్ ఇంటికి వెళ్తాడు. హువాంగ్ బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు. మరి ఆ అమ్మాయి ఏమైంది అని షాంగ్ అడుగుతాడు. ఆమెకి ఏదో జాబ్ వచ్చిందంట, వెళ్ళిపోయింది అని వాళ్ళు చెప్తారు. కట్ చేస్తే సైపిన్ ఒక రూమ్లో చైర్కి బంధించి ఉంటుంది. ఈమెనే మనం మూవీ స్టార్టింగ్లో చూసింది. సైపిన్ లగేజ్ ఇక్కడే ఉంది, సో ఆమె వీళ్ళకి అబద్ధం చెప్పి ఎక్కడికో బయటికి వెళ్ళిందంతే అని ఊజీ చెప్తుంది. అప్పుడే ఆమె అసిస్టెంట్ వి కూడా అక్కడికి వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశా, సైపిన్ కిల్లర్తో ఫోన్లో మాట్లాడుతూ మీ ఫ్రెండ్ హువాంగ్ కార్ ఎక్కింది, కానీ కార్ ఎక్కిన వెంటనే ఆమె ఫోన్ సిగ్నల్ కట్ అయ్యింది అని ఆమె చెప్తుంది. బహుశా ఆ కారులో GPS జామర్ ఉందేమో, నీ ఫ్రెండ్ని డిన్నర్కి రమ్మను, వాడితో మాట్లాడే టైం వచ్చింది అని ఊజీ షాంగ్కి చెప్తుంది. ఆ రోజు నైట్ హువాంగ్ షాంగ్ వాళ్ళు ఉన్న హోటల్ దగ్గరికి వస్తాడు. అబ్బా ఈ క్లైమేట్ ఒకటే, అస్తమాను టాయిలెట్ వచ్చేస్తుంది, అర్జెంటుగా పోసుకోవాలి అని హువాంగ్ కంగారుగా ఆ హోటల్ లోపలికి పరిగెడుతుంటే హువాంగ్ తప్పించుకుంటున్నాడు అని చెప్పి ఊజీ అసిస్టెంట్ వి వెళ్ళి హువాంగ్ని పట్టుకుంటుంది. ఎవరమ్మా నువ్వు నన్ను పట్టుకున్నావు, నాకు అర్జెంటు, నన్ను వదులు అని హువాంగ్ అంటాడు. నోరు ముయ్యి వెధవా, 2 లేడీస్ని చంపావు, యు ఆర్ అండర్ అరెస్ట్ అని వి అంటుంది. ఇదిగో కనీసం నా చేతులను వదులు, పోసుకుని వచ్చేస్తా అని హువాంగ్ అంటాడు. ఆహా వదలను అని వి అంటుంది. వదలవా, సరే అయితే ఇంకేం చేస్తాం అని చెప్పి హువాంగ్ అక్కడే పోసేసుకుంటాడు. అమ్మా ప్రశాంతంగా ఉంది అని హువాంగ్ అంటాడు. అవును సైపిన్ హువాంగ్ కారు ఎక్కినప్పుడు ఆ కార్ డోర్ దగ్గర రాడ్తో కొట్టి డ్యామేజ్ చేసింది కదా, మరి వీడియోలో చూసిన కార్ డోర్ దగ్గర డ్యామేజ్ లేదేంటి
అని ఓజీకి అప్పుడు గుర్తుకొస్తుంది. షాంగ్, హువాంగ్ని వదిలే అని ఓజీ చెప్తుంది. హంతకుడు హువాంగ్ కార్లాగే ఉండే ఇంకో కార్ని తీసుకున్నాడు. నీ లైసెన్స్ ప్లేట్ని ఎవరికిచ్చావు అని ఓజీ హువాంగ్ని అడుగుతుంది. అదేమైనా టిఫిన్ ప్లేటా, పంచుకోవడానికి నంబర్ ప్లేటు, ఎవరికో ఎందుకు ఇస్తాం అని హువాంగ్ అంటాడు. అప్పుడే హువాంగ్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఇంతకు ముందు పోలీసులు నా కార్ నెంబర్కి ఫైన్ వేశారు. అప్పుడు నా కార్ని నువ్వు వాడుకున్నావేమో అనుకున్నా, కానీ నా కార్ని వాడుకుంది నువ్వు కాదు, ఆ కిల్లర్ అన్నమాట. సో నా కార్లాగే వాడి కార్ని డిజైన్ చేసుకుని నన్ను ఇరికించాలని చూశాడనమాట అని హువాంగ్ అంటాడు. ఆ కార్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల ఫైన్ పడింది కదా, ఇప్పుడు ఆ కార్పై కంప్లైంట్ ఇచ్చిన వాడు కార్కి సంబంధించిన డాష్ క్యామ్ని చెక్ చేయగా ఆ కార్ ఒక పార్కింగ్ లాట్ వైపు వెళ్ళిందని తెలుస్తుంది. వీళ్ళు ఆ పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ కార్ ఉంటుంది. ఆ కార్ని చెక్ చేయగా అందులో ఒక లైసెన్స్ ఐడి దొరుకుతుంది. షాంగ్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఈడా కిల్లరు అని షాంగ్ అంటాడు. కట్ చేస్తే ఆ హంతకుడు సైపిన్ని బంధించిన రూమ్లోకి ఒక కేక్ తీసుకుని వస్తాడు. ఏంటి షాక్ అయ్యి చూస్తున్నావు, ఇతనెవరో నీకు తెలుసా అని ఓజీ అడుగుతుంది. తెలుసు, ఇతను మైగ్రెంట్ వర్కర్స్కి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేస్తాడు, ఇతని పేరు ఫ్యాన్ అని షాంగ్ చెప్తాడు. ఇప్పుడు గుర్తుపట్టారా అతనెవరో? స్టార్టింగ్లో సైపిన్కి ఫేక్ ఐడి క్రియేట్ చేయడం కోసం షాంగ్ సైపిన్ని ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకువెళ్తాడు కదా, ఆ ఫోటోగ్రాఫరే కిల్లర్. నీ బర్త్డేకి ఇంకా కొద్ది టైమే ఉంది, కమాన్ క్యాండిల్ ఊది కేక్ కట్ చేయి అని ఆ కిల్లర్ ఫ్యాన్ చెప్తాడు. నన్ను చంపొద్దు ప్లీజ్, కావాలంటే నీ కోసం ఏమైనా చేస్తా అని సైపిన్ అంటుంది. ఏమైనా చేస్తావా, ఏమనుకున్నావు నన్ను? ఈ మాట ఎంతమంది ఎన్నిసార్లు నాతో అన్నారో తెలుసా? ఈ మాట విన్నప్పుడల్లా మంచి ఎక్సైట్మెంట్ వస్తుంది, కానీ దానికన్నా నన్ను ఎక్సైట్ చేసే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక పని చేస్తా, నిన్ను వదిలేస్తా, నువ్వు నాతో లైఫ్లాంగ్ ఉండిపోతావా అని ఫ్యాన్ అడుగుతాడు. నేను ఇంటికి వెళ్ళిపోతా అని సాయిపోయి నడుస్తుంది. ఇప్పుడే కదా ఏమైనా చేస్తా అన్నావు, అంటే అది అబద్ధమా? ఇలాంటి అబద్ధాలు మోసాలు చూసి చూసే నేను ఇలా తయారయ్యా అని ఆ కిల్లర్ ఫ్యాన్ అంటాడు. కట్ చేస్తే పాస్ట్లో ఏం జరిగిందో చూపిస్తారు. ఈ ఫ్యాన్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆమె కూడా ఒక మైగ్రెంట్ వర్కరే. ఫ్యాన్ బర్త్డే రోజు అతని బర్త్డే సెలబ్రేట్ చేసి అతని నోట్లో ఒక కేక్ పెట్టి ఫ్యాన్ని మత్తులో పడగొట్టి ఫ్యాన్ కష్టపడి దాచుకున్న డబ్బుతో కొన్న ఒక రింగ్ని అండ్ అలాగే ఆమె ఫేక్ ఐడీస్ అవి తీసుకుని అతని గర్ల్ ఫ్రెండ్ పారిపోతుంది. పాపం ఆమె చేసిన మోసం తట్టుకోలేకే ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరూ ఇంతే, పని కోసం తనలాంటి వాళ్ళని వాడుకొని అవసరం తీరిపోయాక మోసం చేసి వెళ్ళిపోతారని ఫ్యాన్ ఫిక్స్ అయిపోతాడు. అప్పటి నుంచి ఈ హత్యలు చేయడం మొదలు పెడతాడు. అందుకే వాళ్ళ రింగ్ ఫింగర్ హార్ట్ని తీసేస్తుంటాడు. అది కిల్లర్ గడి బాధ. మరొక పక్క హంతకుడు ఎవరో తెలిసింది, మేము హంతకుడిని పట్టుకుంటాం, మాకు బ్యాకప్ కోసం పోలీసుని పంపించండి అని వి పోలీసు హెడ్కి కాల్ చేసి చెప్తుంది. మనం ఎందుకు ఇతని కోసం వెయిట్ చేయాలి, స్టూడియోకి వెళ్ళి ఫ్యాన్ గాడిని అరెస్ట్ చేయొచ్చు కదా అని షాంగ్ అంటాడు. కంగారు పడకు, ఒకవేళ వాడు స్టూడియోలో సైపిన్ లేదనుకో మనం ఇరుక్కుపోతాం, వాడు సైపిన్ ఎక్కడ దాచాడో తెలియాలి, వాడిని అరెస్ట్ చేయాలన్నా సరే అరెస్ట్ వారెంట్ అవి కావాలి, సో దానికన్నా మనం ఇక్కడ వెయిట్ చేసి వాడిని పట్టుకోవడం బెటర్ అని ఊజీ చెప్తుంది. ఇంతలో ఆ ఫ్యాన్ గాడు అక్కడికి వస్తాడు, వీళ్ళని చూసి పారిపోతాడు. షాంగ్ వాళ్ళు అతను చేసి చేసి పట్టుకుంటారు. ఆ గొడవలో ఆ ఫ్యాన్ గాడు ఊజీ అసిస్టెంట్ వీని కత్తితో పొడి చేస్తాడు. ఊజీ ఫ్యాన్కి హ్యాండ్ కఫ్స్ వేసి బంధిస్తుంది. షాంగ్ వీని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. సైపిన్ ఎక్కడుందో చెప్పు, ఆమె బర్త్డే రేపు, సో నువ్వు ఇంకా ఆమెను చంపుండవు, ఆమెను ఎక్కడ దాచావు చెప్పు అని ఊజీ అడుగుతుంది. చెప్తా గానీ ముందు రెండు స్టూడియోకి తీసుకువెళ్ళండి, ఆ తర్వాత చూద్దాం అని ఫ్యాన్ అంటాడు. నా స్టూడియోలో ఒక డాగ్ ఉంది, దానికి టైంకి ఫుడ్ పెట్టాలి, అందుకే తీసుకురమ్మన్నా, మనుషులకన్నా ఈ కుక్కలు విశ్వాసంగా ఉంటాయి అని ఫ్యాన్ చెప్తాడు. చాలు, చాలా నీతులు చెప్పావు కానీ ఇంకా సాయిపిన్ ఎక్కడుందో చెప్పు అని ఊజీ అడుగుతుంది. షాంగ్, నువ్వు నా స్టూడియో పైకి వెళ్ళి చూడు, నీకు కావలసిన వాళ్ళు దొరుకుతారు అని ఫ్యాన్ చెప్తాడు. షాంగ్ పైకి వెళ్తే అక్కడ ఈ ఫ్యాన్ ఇంతకుముందు చంపేసిన లేడీస్కి సంబంధించిన ఫొటోస్, వాళ్ళ ఫింగర్స్ హార్ట్స్ అవి ఉంటాయి. అందులో భారీ కూడా ఉండడంతో షాంగ్ బాగా ఎమోషనల్ అయిపోయి ఫ్యాన్పై అటాక్ చేసి చంపాలనుకుంటాడు. అప్పుడు ఊజీ షాంగ్ కాలిపై గన్తో కాల్చి, నువ్వు ఇప్పుడు వీడిని చంపేస్తే సైపిన్ కూడా చనిపోతుంది, ఆలోచించు, హాస్పిటల్కి వెళ్ళు, నేను వీడి సంగతి చూసుకుంటా అని ఊజీ చెప్తుంది. తర్వాత ఫ్యాన్ని బంధించి కారు ఎక్కిస్తుంది. సైపిన్ని ఎక్కడ దాచాడో ఫ్యాన్ చెప్పడంతో అక్కడికి వీళ్ళు వెళ్తారు. మీకు చాలా ధైర్యం ఆఫీసర్, ఒంటరిగానే నాతో వస్తున్నారు, పాపం షాంగ్ని కూడా తోడు తెచ్చుకోవాల్సింది అని ఫ్యాన్ అంటాడు. నాకెవరి సాయం అవసరం లేదు కానీ నీ స్టూడియోలో ఉన్న ఫొటోస్ చూసా, అందులో నీ ఫ్యామిలీ ఫోటో ఉంది, ఏంటి నీ వైఫ్ నేను వదిలేసి పారిపోయిందా, అందుకేనైనా ఈ అమ్మాయిలందరినీ చంపుతున్నావు అని ఊజీ అడుగుతుంది. అవును, అందుకే చంపుతున్నా అని ఫ్యాన్ చెప్తాడు. ఫ్యాన్ అండ్ ఊజీ సాయిపిన్ని బంధించిన ప్లేస్కి వెళ్తారు. అక్కడున్న ఆ రూమ్ డోర్కి ఒక లాక్ ఉంటుంది, దానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఏంటో చెప్పు, నేను ఓపెన్ చేస్తా అని ఊజీ అంటుంది. నేను మీ వెనకాతలు ఉన్నానంటే మీకే రిస్క్ అనుకుంటా, ఆలోచించండి అని ఫ్యాన్ అంటాడు. సరే అయితే నువ్వే ఓపెన్ చేయి అని ఊజీ అంటుంది. ఫ్యాన్ ఆ డోర్ ఓపెన్ చేసి వెంటనే లోపలికి వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసేద్దామని చూస్తాడు, కానీ ఊజీ ఆ డోర్ని పట్టుకొని ఆపుతుంది, దాంతో ఆమె చేతికి గాయం అవుతుంది. ఊజీ గన్ పెంచడంతో ఫ్యాన్ లోపలికి పరిగెడతాడు. ఊజీ కూడా లోపలికి వస్తుంది.
ఆ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఒక్క అడుగు ముందుకు వేసినా ఈమెను చంపేస్తా, ఆ గన్ నా దగ్గర పడే అని ఫ్యాన్ ఊజీని బెదిరిస్తాడు. దాంతో ఊజీ గన్ని ఫ్యాన్ దగ్గర పడేస్తుంది. ఫ్యాన్ సైపిన్ని తీసుకుని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి సైపిన్ని పక్కకు తోసేసి ఆ డోర్ లాక్ని ఓపెన్ చేసి బయటికి వెళ్దాం అనుకుంటాడు. ఊజీ అంతలోపు అతన్ని ఆపుతుంది. మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఫ్యాన్ గడు ఆ ఊజీపై అటాక్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఫ్యాన్ ఊజీ గొంతు నొక్కి ఇంకా ఆల్మోస్ట్ ఆమెను చంపేసే టైంలో ఊజీ తన దగ్గరున్న గన్తో ఫ్యాన్ని షూట్ చేస్తుంది. దాంతో ఫ్యాన్ చనిపోతాడు. కానీ ఆ డోర్ లాక్ అవడంతో ఆ డోర్ తెరవడానికి వీలవదు. పాస్వర్డ్ ఏంటో కూడా ఊజీకి తెలియదు. ఊజీ తన దగ్గరున్న గన్తో ఆ డోర్కున్న ఒక గ్లాస్ని పీలుస్తుంది. అది విరగదు. అప్పుడే అక్కడున్న ఒక సిలిండర్ని తీసుకుని ఆ గ్లాస్ని పగలగొడుతుంది. దాంతో వీళ్ళకి ఆ రూమ్లోకి ఆక్సిజన్ అందుతుంది. దాంతో సైపిన్ బ్రతికిపోతుంది. మొత్తానికి వీళ్ళు ఎలాగోలాగా ఆ రూమ్ నుంచి బయటపడతారు. వారం రోజుల తర్వాత ఊజీ తన బాయ్ ఫ్రెండ్ కార్ని అమ్మేస్తుంది, ఎందుకంటే ఇంకా అతని జ్ఞాపకాల నుంచి బయటపడడం కోసం. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎందుకు చనిపోయాడో లాస్ట్లో కూడా మనకు చెప్పరు. ఫ్యాన్ తను పెంచుకుంటున్న డాగ్ని ఇప్పుడు ఊజీ పెంచుకుంటుంది. షాంగ్ వారికి సంబంధించిన హార్ట్ని ఫింగర్ని సైపిన్కి ఇచ్చి బాధపడతాడు. ఊజీ అసిస్టెంట్ వి కూడా బ్రతికే ఉంటుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అది ది అబాండెంట్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.